గుంటూరు జిల్లా నరసింహపేట బీజేపీ పార్లమెంట్ సభ్యుడు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ, సత్తెనపల్లి శాసనసభ సభ్యుడు శ్రీ ముద్దుల కృష్ణరాజు యాదవ్ ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా నకరికల్, గుండపల్లి, దేవరంపాడు గ్రామాల్లో పర్యటించారు. వివిధ గ్రామాల వారు ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా గుండపల్లి మషీద్ సెంటర్లో శ్రీ కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, పేదకూరపాడు నియోజకవర్గ శాసనసభ సభ్యునిగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నేనెవరిని తెలియకపోయినా, నన్ను చూడకపోయినా నన్ను ఆదరించి నన్ను గెలిపించారని, కులాలకు మతాలకు అతీతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారని ఆయన అన్నారు. కేంద్రం నుండి అభివృద్ధి పథకాలు ఈ ప్రాంతానికి అందకుండా జన్మభూమి కమిటీల పేరుతో అడ్డుకున్నారని అన్నారు. కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నుకునేందుకు ఏప్రిల్ 11వ తేదీ 2019న జరగనున్న ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి సత్తెనపల్లి బీజేపీ ఎమ్మెల్యే మద్దం కృష్ణరాజు నరసరావుపేట ఎంపీగా నన్ను గెలిపించాలని, అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆనుమూలు శ్రీనివాసరావు, కాలంగి సీతారామయ్య, మున్వార్ జయరావు, సుబ్బారావు, రంగిశెట్టి శ్రీనివాసరావు, యాస్కే మస్తాన్వలి, ఎస్కే సుభాని, షమి కోటిరెడ్డి, పి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాధారణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పార్లమెంటు సభ్యుడిగా నేను అసెంబ్లీ అభ్యర్థిగా మద్దుల రాజా యాదవ్ గారు పోటీ చేస్తున్న సందర్భంగా ఈ రోజున నేను మీ ముందుకు వచ్చినటువంటి సందర్భం. నేను మొట్టమొదటిసారిగా 1989లో పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యుడిగా పోటీ చేసి ఈ ఊరు వచ్చినప్పుడు నేనెవరో తెలియకపోయినప్పటికీ కూడా మీరందరూ నన్ను ఎంతో ఆదరించి హక్కున చేర్చుకుని 4 సార్లు శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గంలో నన్ను గెలిపించినటువంటి మీకు నేను కృతజ్ఞుడిగా ఉంటాను. జీవితాంతం నేను ఇప్పటికీ చెప్తానే ఉంటాను, నాకు రాజకీయ పెదకూరపాడు నియోజకవర్గం, నాకు తల్లి లాంటిది పెదకూరపాడు నియోజకవర్గం. మరి అటువంటిది ఈ నియోజకవర్గానికి అవినాభావ సంబంధం ఉన్నటువంటి మాట మీ అందరికీ తెలిసిందే. ఈరోజు ఈ నియోజకవర్గంలో మళ్ళీ పార్లమెంటు సభ్యుడిగా భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోడీ గారి తరఫున పోటీ చేసి మీ అందరి ముందు కూడా మళ్ళీ నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా రాజా యాదవ్ని శాసనసభ్యుడిగా గెలిపించాలని మీ ముందుకు ఈరోజు వచ్చినటువంటి మాట. పనిచేసేటువంటి అలవాటు ఉన్నటువంటి వ్యక్తిని నారాయణ గారు